నేల ఇది పివి నరసింహారావు గారు, అలాగే శ్రీ ఎన్టీ రామారావు గారు, వీరందరి పరంపరలో ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తూనే ఉంది. అలాగే ఈరోజు ముఖ్యమంత్రి వారిని, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు లేరు, వారి గురించి కూడా చెప్పాల్సి ఈ సందర్భంలో. ఆంధ్రప్రదేశ్కి ఎవరన్నా రావాలి అనుకుంటే ముందస్తుగా చంద్రబాబు గారు పాలన స్టార్ట్ చేసినప్పుడు, అది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ప్రతి ఒక్కరూ మేము వచ్చి ఆంధ్రప్రదేశ్కి వచ్చి పని చేయాలని ప్రతి ఐఏఎస్ అధికారి, ప్రతి ఐపీఎస్ అధికారి తపన పడేవారని ప్రతి నాకు ఢిల్లీలో చాలామంది ఐఏఎస్ అధికారులు చెప్పారు. అలాంటి అద్భుతమైన పాలన, ఛాలెంజెస్ని అధిగమించి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లారు. ముఖ్యంగా ఆయన బాగా నచ్చే అంశం నాకు ఆయనలో ప్రత్యర్థులను కూడా గౌరవించే గొప్ప గుణం. మొన్న ఈ మధ్యన మాకు చెప్తూ కూడా రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్తూ, ఆయన గురించి కూడా, ఆయన ఎంత ప్రత్యర్థి అయినప్పటికీ కూడా ఆయన గురించి కూడా మంచి వాక్యాలు చెప్పి ఆయన చేసిన మంచి పనిని కూడా చెప్పే సహృదయం ఉంది నారా చంద్రబాబు గారికి. వాటించి తీసుకోవాలి ఇది, మేము నాలాంటి వాళ్ళు నేర్చుకోవాలి, నాలాంటి యంగ్స్టర్ మాకు కొత్తగా వచ్చిన వాళ్ళు నేర్చుకోవాలి. అలాగే కర్నూలు ఒకటి, 1953 కర్నూలు రాజధానిగా వచ్చింది. ఎప్పుడు మనకి ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని దశాబ్దాలుగా ఇంకా కొట్టుకుంటూనే ఉన్నాం. అన్ని రాష్ట్రాలు ఏర్పడ్డాయి, భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి దేశం అంతా. ఎవరికి రాజధాని వచ్చింది, ముందుకెళ్ళిపోయారు, అభివృద్ధి చెందారు. కానీ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి కర్నూలు రాజధానిగా ఏర్పడింది, కాదని చెప్పి మళ్ళీ తెలంగాణలో కలిపారు. కొన్ని దశాబ్దాల తర్వాత మళ్ళీ విభజన జరిగింది, మళ్ళీ రాజధాని కోసం ఎత్తుక్కుంటూనే వచ్చాం. కింద మీద పడి 14 నుంచి 19 చాలా కష్టంతో ఒక రాజధానిని అత్యంత ఖర్చుతో నిర్మించే దశలో ఉండగా, పరిస్థితులను అనుకూలించగా గత ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు 3 రాజధానులు తీసుకొచ్చారు. ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దశాబ్దాలుగా మనకు స్థిరమైన రాజధాని అనేది ఒకటి లేదు. అది బేసిక్గా కేంద్ర బిందు ఒక అభివృద్ధికి, ఒక రాష్ట్రానికి. ఈసారి మటుకు చంద్రబాబు గారు ఆధ్వర్యంలో, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆధ్వర్యంలో ఇంకెప్పటికీ భవిష్యత్తు తరాలు ఇంకెప్పుడు ఏది రాజధాని, ఒక రాజధాని రెండు కాకుండా అమరావతి రాజధానిగా ఉండాలి, ముందుకు తీసుకెళ్ళాలి, దానికి మేమందరం సహకరించాలి, సహకరిస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకున్నాను అధ్యక్ష. అలాగే మనం వారసత్వంగా వచ్చింది, మనం పుట్టి శ్రీరాములు గారి దగ్గర నుంచి, పింగళి వెంకయ్య గారి దగ్గర నుంచి మువ్వెన్నెల జెండా, భాషా ప్రయుక్త రాష్ట్రాలు వస్తే చెడు కూడా అట్లాగే మనం వచ్చింది అధ్యక్ష. మనకి గత ప్రభుత్వం మనకు అందించింది కీలకమైన పోలవరాన్ని పూర్తి చేయకపోవటం, సకాలంలో పోలీసులకు కానీ మిగతా ఉద్యోగులకు కానీ జీతభత్యాలు ఇవ్వలేకపోవటం, అన్ని డిపార్ట్మెంట్స్లో నిధులు మళ్లింపు, కనీస రోడ్లు కానీ బ్రిడ్జెస్ కానీ మౌలిక సదుపాయాలు లేకుండా చేయటం, రివర్స్ టెండరింగ్ అని కానీ వ్యవస్థలను నిర్వీర్యం చేయటం, సహజ వనరుల దోపిడీ, ఎర్రచందనం దోపిడీ, ఇంకా ఋషికొండ ఇలాంటి ఎర్రమట్టి, వైజాగ్లో ఎర్రమట్టి దిబ్బల్ని అడ్డగోలుగా నాశనం చేసేయటం, మద్యం ద్వారా కూర్చోబెట్టి అరాచకాలు చేయటం, పెట్టుబడులు వద్దామని ఏమైనా వస్తుంటే వాళ్ళు భయపెట్టేసి రివర్స్ ఎంట్రింగ్ అని చెప్పి వారిని పారిపోయేలా చేయటం పారిశ్రామికవేత్తలని, ఇది మనం తద్వారా మనకి వాళ్ళ ద్వారా కూడా వచ్చిన వారసత్వం అధ్యక్ష. వీటన్నిటినీ అధిగమించి ఎలా ముందుకెళ్ళాలి, ఏ స్థాయిలో వెళ్ళాలి అనేది నేను మొన్న ఎలక్షన్ ముందు కూడా మా సహచరులందరికీ కూడా చెప్పాను, ప్రతిసారి ప్రజలందరికీ కూడా తెలియజేశాను. ఒక సుదీర్ఘమైన అనుభవం ఉన్న నాయకులు ఈ రాష్ట్రానికి చాలా అవసరం. దేశంలో కూడా ఇంకెవ్వరికి రాని పరిస్థితి మన రాష్ట్రానికి వచ్చింది. మనస్ఫూర్తిగా నేను అంతకుముందు ఏమి చెప్పాను, ఈరోజు కూడా అదే చెప్తున్నా అధ్యక్ష. 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన, ఆయన లీడర్షిప్ కింద మేమందరం నేర్చుకుని, నాలాంటి వాడుగా నేర్చుకుని కింద పనిచేయడానికి, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పయనం చేసేలా ముందుకెళ్ళడానికి సంసిద్ధంగా ఉన్నాం. మేము దాన్ని కట్టుబడి ఉన్నాం. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ చాలా క్షీణించిపోయింది.
ఈ లా అండ్ ఆర్డర్ విషయంలో చూస్తే సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారిని దాదాపు అకారణంగా అన్యాయంగా 53 రోజులు ఆయన్ని ఒక ఫాల్స్ కేసులు పెట్టి జైల్లో పెట్టారు. అలాగే అధ్యక్ష మీరు కూడా గతంలో మిమ్మల్ని కూడా ఎంత వేధించారో అందరికీ తెలుసు, సభ్యులందరికీ తెలుసు. నేను రఘురామ కృష్ణరాజు గారు కూడా ఏ స్థాయిలో అనుభవించారో అందరికి రాష్ట్రం అంతా తెలుసు. కానీ చాలా పెద్ద మనసుతోటి ఆయన నేను వస్తే చాలా మనసు విప్పి నవ్వుతూ మాట్లాడటం చాలా ఆనందం కలిగించింది. మీ నుంచి మేము నేర్చుకోవాలి ఎంత అంటే దాడి చేసిన హాని చేసిన మీ పెద్ద మనసుకి సభాముఖం మీ అందరికీ మీకు ప్రత్యేకించి మీకు ధన్యవాదాలు చెప్తాను. మీ అందరి నుంచి మేము మీ నుంచి స్ఫూర్తి తీసుకుంటాం. మీ నుంచి అంటే తిట్లు తిన్నా కానీ దెబ్బ తిన్నా కానీ ఎంత సహృదయత ఉండాలనేది మీరు చూపించారు. ఇంకొక యాంగిల్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా చెప్తా ఉన్నారు, వాళ్ళు మన మీద దాడులు చేశారు కదా అని చెప్పి ఈరోజు మనకు 164 సభ్యులు ఉన్నారని చెప్పేసి 21 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారని చెప్పి మనం కూడా అలా చేయడం సహేతుకం కాదు. చాలా మనం యాజ్ పర్ సిస్టమే వెళ్ళాలి. నిన్న కూడా చాలామంది సభ్యులు మా మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, మా మీద బెదిరిస్తున్నారు, ఈరోజుకి ఓడిపోయి కూడా ఇంకా మన కూటమి సభ్యులందరి మీద బెదిరిస్తున్నారు అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పాను, నేను మనం అలాంటి వాటికి నేను విరుద్ధం. నేను మీరు అలా కనుక కాదు సిస్టమ్ని కాదని కనుక మీరు చేస్తే మీరు నాకు దూరం అవుతారని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అది నాకు కూడా చెప్పారు, అది మీకు కూడా వర్తిస్తుందని చెప్పి ఖచ్చితంగా చంద్రబాబు గారు చెప్తున్నాను. దృష్టిలో ఖచ్చితంగా దాన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మేమందరం ఉంటాం సార్. విల్ టేక్ యువర్ గైడెన్స్ వెరీ సీరియస్లీ అండ్ కమిటెడ్లీ సార్. అలాగే కేంద్ర నాయకత్వం నిన్న ఈరోజు ఇందాక న్యూస్లో చూసాను అధ్యక్ష, 15,000 కోట్ల రూపాయలు మన ఏ అమరావతి లేకుండా ఈరోజు వరకు ఇబ్బంది పడతాను, అలాంటి అమరావతికి కేంద్ర మంత్రి మన నాయకులు ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు బడ్జెట్లో ఈ రోజున 15,000 కోట్ల రూపాయలు అమరావతి కోసం సహృదయంతోటి మనస్ఫూర్తిగా కూటమి తరఫున మా అందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం అధ్యక్ష. టు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీజీ, విఆర్ గ్రేట్ఫుల్ టు యూ సార్ ఫర్ రిలీజింగ్ ది ఫండ్స్ అండ్ విల్ బి ఎటర్నల్లీ ఇండెబ్టెడ్ టు యూ సార్. అలాగే భవిష్యత్తులో అధ్యక్ష చంద్రబాబు గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు నిన్న, ప్రభుత్వంలో భాగస్వామ్యంలో కార్యకర్తలు కానీ మా సహచర ఎమ్మెల్యేలు కానీ మీరు వ్యక్తిగతంగా ఏ తప్పులు చేసినా అది ప్రభుత్వం మీద పడుతుంది, అలాంటి తప్పులు